మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పేకాట ఆడతాడా అని అడిగినాం మనం పదమూడు వేల మంది ఓటింగ్ లో పాల్గొని ఆడుతాడని డెబ్బై మూడు శాతం డిస్టింగ్ ఎవరెవరు ఏం కథ అనేది చూద్దాం మా ఎమ్మెల్యే ప్రజల మనిషి ఏ కష్టం వచ్చినా నేను ఆ పదలో ఆ పదలో ఉన్నప్పుడు పేరు చెప్తలేవు ఎందుకు దుబాకలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గెలిచేది రఘునందన్ రావు గారు మా దుబ్బాక ఎమ్మెల్యే రగన్న దమ్మున్న లీడర్ ప్రశ్నించే గొంతు మా మల్లారెడ్డి మంచి ఆటగాడట మంచి ఆడగాడే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆడతాడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అన్న ప్రతిరోజు వాడికి పత్తాలు ఆడే పని అన్న అన్నా దొరికిడు జనగం పేకాట ఆడే వాళ్ళకే దళిత బంధు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి కాయరాజా కాయ రాజరెడ్డి కవ్వం అనా మీ కథ సందేశం మా ఓడు కింగు అందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి అట హుజూరాబాద్ ఈటల ఆడుతాడో లేదో చెప్పవలసిన పని లేదో అనుకుంటా అవు నంబర్ వన్ ఆటగాడు సనత్ నగర్ అట ఎవరు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాన్ సీనన్నా అంత మంచి అలవాట్లు మా ఎమ్మెల్యేకి లేవు అన్న ఓన్లీ బూక్ అబ్జాల్ రౌడీజా అంతే అన్న మీరు పేరు పెడితే ఆడితే ఆడిరు కానీ పాడై నేపాల్ గడ్డు మొత్తం పొడగొట్టుకొని వచ్చే వచ్చినాక తాగుడుకు అలవాటు పడతావరట కోసం ఆ ఆడుతాడు మేడ్చల్ నంబర్ వన్ మన మల్లారెడ్డి మల్లారెడ్డి మా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నరసంపేట అలాంటి అలవాట్లు మాత్రం లేవని నా అభిప్రాయం అక్క సీతక్క దేవత గామిడతా అది భయ వరదనపేట నియోజకవర్గం పర్వతగీతి మండలం నిరబల్ దయాకర్ రావు ఊరు పక్కన రుళ్ళకల్ గ్రామం అన్న అని చెప్పి చెప్తా ఉన్నాను ఆసిఫాబాద్ లేదు బెల్లంపల్ లేదు సిర్పూర్ కాగజ్ నగర్ లేదు మా ఎమ్మెల్యే ఇలాంటివి ఎలా తెలుస్తాయి బ్రో ఊరే తెలు మా హుస్నాబాద్ ఎమ్మెల్యేని చూడడమే కష్టం పత్తాలు ఆడతాడో లేదా ఎలా చెప్పాలంటున్నాడు మేము చెప్తాం చూడు రేపు ఎవరెవరు పత్తాలు ఆడుతురు ఏడాడుతురు ఇలా కథ ఏడాది అనేది మేము చెప్తాం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు పేకాట ఆడుతున్నారు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది ప్రజలు కూడా ఓటింగ్ లో మంచిగానే పాల్గొన్నారు డెబ్బై మూడు శాతం మంది మా ఎమ్మెల్యే పత్తాలు ఆడతాడని చెప్తా ఉన్నారు ఇక రాజగోపాల్ రెడ్డి కథనం ఇంకా ఇది ఏది ఈడ ముంచి వీటి నుంచి బయట వాడడానికి బీజేపీ డ్రామా సో మిగతా కామెంట్లు మిగతా వ్యవహారం మన అందిస్తారు అందిస్తారుదా మీరు నియోజకవర్గం ఎమ్మెల్యే పేకాట ఆడతాడా అంటే ఆడతాడు అని చెప్పేసి డెబ్బై మూడు శాతం మంది అంటారు ఆడడు అని ఇరవై ఏడు శాతం మంది అంటారు పద్నాలుగు వేల మంది ఇప్పటి వరకు ఓటింగ్ వరంగల్లో మొత్తం